ఎవరు కావాలి? మాణిక్యం కావాలి. మాణిక్యమా? ఎవడాడు? ఏయ్, నా క్లోజ్ ఫ్రెండ్ అయ్యా. రోజు లేదు, ఓపెన్ లేదు, బాయ్ బాయ్ నీ. మీరు చదువుకోలే, ఏం తింటారు బా? మీరు చెప్తే మీరు ఒకసారి ఎరకరాడు బాబుని దండం పెడతాడు బాబు. కాదు రాజా, ఎనకరాడు చెప్తే రాదు బాను. ఏమో ఫ్యాన్స్ అంట ఊరికెళ్ళి వచ్చి నావు కాల్తీ ముఖం చూడు. ఓ పెద్ద మనిషి, నువ్వు మళ్ళీ ఏడబోతున్నావు? ఓయ్, నీకైనా చెప్పాడు వెనకరా. ఎలా మాణిక్యం, గుర్తుందా నీకు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, హీరోయిన్ వస్తుందంటే కార్ పంపించావా? ల్యాబ్కి వెళ్ళి ఫిలిం తెరా అంటే సాయి పడుకుంటావా? నేను ఎక్స్ట్రాగా ఏం తాగలేదండి. మళ్ళీ స్టూడియోలో కనిపించావంటే నేను షూట్ చేసి మారేస్తానంటే పని కావాలి, పని ఇస్తాను, సాయి పడుకుంటాడు. కదా కదా ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? ఏం చేయమంటావు? చావమంటావా? నాగేశ్వరరావు గారేమో స్టూడియో రెస్పాన్సిబిలిటీ మొత్తం నాకు అప్పచెప్పేశారు. ఒక్కడిని ఎన్నింటికీ చావను? ఆ ప్రొడ్యూసర్ ఏమో మొహమాన్ పెట్టి చంపేస్తున్నారయ్యా. అదేవాడు బాంబే ఆర్టిస్ట్, గుండె పురుగ్గా ఉంటాడు అమరీష్ పురి. ఆడే ఆడు రాలేతే ఆ వేషన్ నన్నేమని బలవంత పెట్టి చంపేస్తున్నారు. నిన్న చిన్నబాబు. చిన్నబాబు ఎవరు? నాగార్జున అయ్యా. అలాగే అలాగే బాబు, మ్యాక్సిమం ట్రై చేస్తా. నాగార్జున డిన్నర్కి రమ్మని ప్రాణం తోడేస్తున్నాడు, మనకి ఎక్కడ కుదురుతుంది? ఆల్రెడీ బాలకృష్ణకి మాట ఇచ్చాగా. బాలకృష్ణ ఇండస్ట్రీలో పైకి రావాలంటే రెండే మార్గాలు. ఒకటి అంటే ముందు చిన్న వేషాలే, తర్వాత డైలాగ్ వేషాలే, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద వేషాలే హీరో అయిపోవడం. అంటే కష్టపడి పైకి రావడం, చిరంజీవి టైపు. లేదా గడేల్ విక్రమ్, నాగార్జున బడేల్, కలియుగ పాండవులు వెంకటేష్, ఈ రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకో. రెండోదే బెటర్ ఏమో. అయితే సొంతంగా మనమే సినిమా చేద్దాం. నువ్వు 10 లక్షలు పెట్టు, ఫైనాన్సర్ 60 లక్షలు పెడతాడు, 40 లక్షల్లో సినిమా అవుతుంది, 20 మిగులుతుంది. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా? అది 60 ఎంత? 70. సినిమాకి ఎంత ఖర్చు అవుద్ది? 40. మిగిలేదు ఎంత? 30. 20 అబద్ధాలు ఆడుతా ఎందుకు? కలిసి లేచిపోతాయి. 30.